हाय फ्रेंड्स, भूमि मीद अत्यंत वेगंगा परिगेत्ते जंतुवु चिरुता। कनरेप्प पाटलो इदी गंटकी 100 किलोमीटर्ल परिगेड़ुतुंदी। इंत चुरुकैन चिरुता गुरिंची चिंतिंचे ओक विषयम उंदी। पलुचनी चर्मं, तेलिकैन शरीरं, पोडुवैन कालु कारणंगा चीताकी अत्यंत वेगं वच्चिंदी अनि संबरपड़वच्चु। कानी अदे बरु तक्कुवगा उन्न शरीरं, पलुचनी चर्मं दीनिनी प्रमादंलो पड़ेस्तुंदी। इतर जंतुवुल नुंडी दीनिकी प्रमादं उंदी। चीता तन वेगंतो इतर जंतुवुलनु वेटाडि पट्टुकुंटुंदी। अयिते नोटिकी दोरिकिन आ जंतुवुलनु चंपडानिकी मात्रं पेद्द पोरे చేయాల్సి వస్తుంది। పెద్ద పెద్ద కొమ్మలు ఉన్న ఈ జింకను చూశారా? దీనిని చంపడానికి చిరుతపులి చాలా రకాలుగా కష్టపడాల్సి వస్తుంది। బలమైన జింకలు చిరుతపులులను సైతం మట్టి గలపగలవు। ఈ వీడియోలో చూడండి, చాలా రోజుల నుండి ఈ ఆడచిత ఆకలితో నకనకలాడుతుంది। దీంతో పాటు దాని పిల్లలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు। అయితే దాని సమీపంలో ఉన్న జింక గుంపును చూసిన ఈ చిరుతపులి ఆ గుంపుపై ఏకదాటిగా దాడి చేయడానికి పరిగెత్తింది। పిల్లలు కూడా తల్లికి సాయంగా ఆ జింకని పట్టుకున్నాయి। అయితే ఎత్తైన బలమైన కొమ్ములు కలిగిన ఆ మగజింక చిరుతపులి కంటే చాలా బలంగా ఉంది। దానికున్న బలమైన కొమ్ములు 3 అడుగుల వరకు ఉంటాయి। అయితే జింక ఆ కొమ్ములతోనే చిరుతపులిపై ఎదురుదాడి చేసింది। జింక దాడికి చిరుతపులి తట్టుకోలేదు। తన కొమ్ములతోనే ఆ జింక చితాని సాధ్యమైనంత దూరం వరకు ఈడ్చుకు వెళ్ళింది। ఇదిగో ఈ వీడియోలో చూడండి, జింక యొక్క పదునైన కొమ్ము చిరుతపులి యొక్క కడుపును చీల్చేసింది। గాయపడిన చిరుత ఇక వేటని కొనసాగించలేదు। ఇది మరొక వీడియో। ఈ చిరుతకి కూడా గాలికి గాయమైంది। వేట కోసం ఆ చిరుతపులి పిల్లలతో కలిసి వెతుకుతుంది। అయితే ఆ చిరుతపులికి గాయం కారణంగా అది వేటాడలేదు అని అర్థమవుతుంది। ఇలా గాయాల కారణంగా చిరుతపులి వేటాడకపోతే దాని పిల్లలు మరియు అది కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయే అవకాశం ఉంది। ఆకలితో అలమటిస్తూ చనిపోతాయి। ఆకలి చాలా చెడ్డది కదా? రోజుకి ఆకలితో చనిపోయే మనుషులు కూడా ఉన్నారు। అయితే మనుషులు మాత్రమే కాదు, అడవిలో నివసించే క్రూర మృగాలు కూడా ఆకలితో చనిపోతాయి। చరిత్రలో ఆకలితో చనిపోయే అనే మాట పక్కని పెడితే చిరుతపులులకు సింహాల ద్వారా కూడా ప్రమాదం పొంచి ఉంది। చిరుత యొక్క పిల్లలు చాలాసార్లు సింహాలకి ఆహారంగా దొరుకుపోతాయి। సింహం చిరుత పిల్లలను చాలా దగ్గర నుండి చూసినప్పుడు ఇలా జరుగుతాయి। నిజానికి చిరుతను చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూసినప్పుడు జంతువులన్నీ భయపడతాయి, ఎందుకంటే అవి హనీ బ్లజర్ లాగా కనిపిస్తాయి। హనీ బ్లజర్ అనేది నీటి కుక్క। పిల్ల చిరుత పులుల వెనక భాగం తెల్లని వెంట్రుకలతో ఉంటాయి, ఇక కింది భాగం పెద్ద చిరుతలాగా మధురు రంగులో ఉంటాయి। అందుకే దూరం నుండి చూస్తే అవి వీటిని హనీ బ్లజర్ అని పొరపాటు పడే అవకాశం ఉంది। పిల్ల జింకలు అలా ఉండడం వాటికే మంచిది। అలా ఉండడం వల్లే ఏ జంతువు అయినా ఆలోచిస్తుంది కాబట్టి, ఎందుకంటే హనీ బ్లజర్ ఒక మొండి జంతువు। ఇది చూడ్డానికి కుక్కలాగా పందిలాగా కనిపించే ఒక మృగం। ఇది ఒక మాంసాహారి బూడిద నలుపు రంగులో ఉండే మృగం, చాలా గట్టి చర్మం కలిగి ఉంటుంది। సింహం కూడా దీని మీద దాడి చేయడానికి ఆలోచిస్తుంది। ఇవి చాలా ప్రమాదకరం, ఒక్కసారి పట్టుబడ్డాయంటే చంపేదాకా వదలవు, అందుకే వీటిని చూసి జంతువులని భయపడతాయి। ఇవి సింహాలని సైతం కొరికి తినగలవు। చర్మం మందంగా ఉండడం కారణంగా వీటిని సింహాలు ఏమి చెయ్యలేవు। ఇవి నీటి కుక్కలు, చిరుతపులిలో వీటి రంగు కారణంగా మిగతా జంతువులేవి వీటిపై దాడి చెయ్యవు, కానీ సింహం మాత్రం దగ్గర నుండి చూస్తే వాటిని దాడి చెయ్యగలదు। ఈ పిల్ల చిరుత పులులు 6 సంవత్సరాల వరకే నీటి కుక్కలా ఉంటాయి, ఆ తర్వాత పైన ఉన్న తెల్లబొచ్చు రాలిపోతుంది। చిరుత పులులకు ఉన్న పోలికలు వీటికి వస్తాయి। ఒక్కొక్కసారి పెద్ద చిరుత పులులు కూడా సింహాలకి దొరికిపోతాయి, అలా అవి కుటుంబంతో సహా ఆహారమైపోతాయి। ఫ్రెండ్స్, అడవిలో ఎంత భయంకరమైన క్రూర మృగమైన దానిని చంపే మరో జంతువు ఆల్రెడీ అక్కడ ఉంటుంది। ఆహార గొలుసులో ప్రతి జంతువు, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఆహారంగా మారుతుంది, ఇదే ప్రకృతి ధర్మం। అయితే ఫ్రెండ్స్, ఇది చిరుతపులి గురించి। వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।